पवन कल्याण को हैदराबाद सिटी सिविल कोर्ट समन्लु जारी चेसिंदी। जनवरी ने अयोध्या को पंपिन तिरुमल लड्डू कल्तिनै वाडिनट्लु पवन कल्याण चेसिन व्याख्यलतो हिंदूल मनोभावालु देब्बतिन्नायनि न्यायवादी इम्मिनेनी रामाराव वेसिन पिल्नु विचारणकु स्वीकरिंचिंदी कोर्ट। वच्चे नवंबर 22न व्यक्तिगतंगा विचारणकु हाजरु कावालनि एपी डिप्यूटी सीएम पवन कल्याण तेलंगाण सीएस शांति कुमारिकि कोर्ट समन्लु पंपिंदी। अदे विधंगा तिरुमल लड्डू विवादं गुरिंचि पवन कल्याण चेसिन व्याख्यलनु सोशल मीडिया वेबसाइट्लो यूट्यूब चानल्लो सहा पलु प्रजा वीक्षक साधनाल नुंची तोलगिंचेला संबंधित प्रभुत्व शाखलकु आदेशालु इव्वालनि कोर्टुनु कोरारु पिटिशन रामाराव। पवन कल्याण को हैदराबाद सिटी सिविल कोर्ट समन्लु जारी चेसिंदी। जनवरी ने अयोध्या पंपिन तिरुमल लड्डू कल्तिनै वाडिनट्लु पवन कल्याण चेसिन व्याख्यलतो हिंदूल मनोभावालु देब्बतिन्नायनि न्यायवादी इम्मिनेनी रामाराव वेसिन पिल्नु विचारणकु स्वीकरिंचिंदी कोर्ट। इदि विषयानिकि संबंधिंचि मरिन्नि अपडेट्स मा स्पेशल करेस्पोंडेंट सुनील अंदिस्तारु। सुनील चेप्पंडि। लड्डू कल्तिनै वाडिनट्लु पवन कल्याण चेसिन व्याख्यलतो हिंदूल मनोभावालु देब्बतीशायनि न्यायवादी इम्मिनेनी रामाराव सिटी सिविल कोर्ट लो पिल दाखिल चेशारु। ई पिल्नु विचारिंचिनटुवंटि कोर्ट पवन कल्याण नवंबर 22వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది। ఆ మేరకు పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ సీఎస్ శాంతి కుమార్ కి కూడా సమన్లు పంపింది। ఇక ఒకవైపు తిరుపతి లడ్డు వివాదం సంబంధించి ఇప్పటికే ఇటు సోషల్ మీడియాలో కావచ్చు వెబ్‌సైట్లలో ఆ వీడియోలు ఉన్నాయి, వాటిని తొలగించే విధంగా ఆ ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని చెప్పేసి పిటిషనర్ రామారావు కోరారు। ఆ మేరకే తెలంగాణ సిఎస్టి కూడా సమన్లు జారీ చేశారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు। ఇక పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి। తన న్యాయవాదిని పంపించి కోర్టుకు రిప్లై ఇస్తారా లేకపోతే తనే వ్యక్తిగతంగా హాజరవుతారా అనేది కూడా చూడాలి। కోర్టు మాత్రం నవంబర్ 22వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కి సమన్లు జారీ చేసింది। ఇక దీనికి సంబంధించి తిరుపతి తిరుమల లడ్డు వ్యవహారంలో ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి, దానికి సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ కూడా జరిగింది। ఒకవైపు సిట్ విచారణ వీటిని కొనసాగుతున్నాయి ఉన్నాయి, మరోవైపు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి న్యాయవాది రామారావు వేసినటువంటి పిలికి సంబంధించి సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పాలి। నవంబర్ 22వ తేదీన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఇప్పుడు ఆయన మరి సివిల్ కోర్ట్ కి హాజరు కావాలని చెప్పేసి సమన్లు జారీ చేయడంతో ఆయన తరఫున న్యాయవాది హాజరవుతారా ఆయన వ్యక్తిగతంగా హాజరవుతారా అనేది కూడా చూడాలి। రైట్ సునీల్, థ్యాంక్ యూ।